ఆ టైంలో కొంతమంది హీరోలు కూడా వెయిట్ చేయించేవారంట మీరు. వెయిటింగ్ అనేది నాతో ఎప్పుడు లేదు. డైరెక్టర్స్ కొంచెం అంటే ఇప్పుడు ఒక మూడు రీజ్ కటింగ్ జరుగుతుండేది. ఒకప్పుడు జనవరికి 3 సినిమాలు ఉండేది. అవును, అదే మీదే ఉండాలి. అందరూ అక్కడే పైన కింద పైన కింద పైన తిరుగుతూ ఉంటాయండి. సో అలాంటప్పుడు కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ ఉండేది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలకు చూస్తుంటే 2 సినిమాలు లేదంటే ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అది అందుకోవాలని. మీరు ఒక టైంలో సంక్రాంతి అంటే మణిశర్మ గారి పాటలు మణిశర్మ గారి సినిమాలు ఉండేవి. మీకు మీరు ఇందాక అన్నారు 3 జరిగాయి. ఆ టైంలో టార్గెట్స్ ఏమైనా ఉండేవా సార్ ఆ టైంలో సంక్రాంతికి మీకు ఇప్పుడు ఉన్నట్టు? ఉంటే చేయాల్సిందే. ఓకే, అలా మీరు కొంచెం ఏదైనా సంక్రాంతికి బాగా ఇబ్బంది పడి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసిన సినిమా ఏదైనా గుర్తుందా? 3 కదా, ఒకసారి జరిగింది నరసింహనాయుడు, దేవిపుత్రుడు, మృగరాజు. అవి 3 ఒకేసారి బాగా స్ట్రెయిన్ అయింది. అప్పుడు కూడా మొత్తం భోజనం అంతా మానేసి ఓన్లీ ఫ్రూట్ డైట్ మీద ఉన్నా. డైట్ మీద ఉండి పొద్దున్న వాకింగ్ ఏదో వెళ్ళిపోయి మేము క్రికెట్ అంతా ఆడేవాడు. ఆడుకుని ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి కూర్చుంది దన 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 కజేసం. 3 బ్లాక్ బస్టర్స్, చార్ట్ బస్టర్స్ ఆల్బమ్స్ కదా ఆల్బమ్స్. ఇప్పటికీ టిల్ నో ఆ 3 పాటలు వింటూనే ఉంటాయి. మృగరాజు కూడా పెద్ద హిట్ కదా, సినిమా ఆడకపోయినా మీ పాటలు ఇప్పటికీ. సో మీరు ఇందాక అన్నారు క్రికెట్ ఆడుతుండే ఉండండి. అవును, మీరు మ్యూజిక్తో పాటు ఒక స్ట్రెస్ రిలీఫ్గా క్రికెట్ ఉండేది ఎప్పటి నుంచో ఉండేది. మీ దగ్గర నుంచి తమన్ గారికి వచ్చింది అని ఆడు ఎప్పుడు ఆడు క్రికెట్ లెవరే బిగినింగ్ లెవర్. నేను మాత్రం ఆడేవాడిని వాడిని వదిలేసి చాలా ఫీల్ అయిపోయాడు. వర్క్ అప్ప చెప్పేవారు, వర్క్ ఉండే, వర్క్ ఫినిష్ చేయాలి కదా. అప్పుడు వాళ్ళు వర్క్ చేసినప్పుడు నేను సరే దాని తర్వాత నాకు దానికంటూ ఒక టైం ఫిక్స్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 6:00 ఓకే వచ్చి 6 to 9 చేసుకుని వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చేయాలి పనికి. అది వీక్లీ 3 ఉంటాయి. సండే అయితే కొంచెం ఎక్స్ట్రా ఆడేవాళ్ళం. ఆ టైంలో ఇప్పుడు క్రికెట్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకున్నప్పుడు మిగతా వర్క్ కొంచెం డిలే అవ్వడం గట్రా జరుగుతాయి కదా సార్ వాళ్ళ మీరు? అందుకనే మా పర్సనల్ టైంలోనే ఆడేవాళ్ళం. ఓకే, అంతేగాని వర్క్ లేదు. ఎలా ఉండే సార్ ఎన్ని వీక్లీ వైజ్ అలా డైలీ ఆడేవారా? గేమ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ సార్ మీకు మ్యూజిక్తో పాటు క్రికెట్? మా గల్లీ క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి గల్లీలో కొట్టుకోవడం, బాధ చూప అద్దాలు బాగా కొట్టడం, ఇవన్నీ తీట్లు తినడం, మళ్ళీ అద్దాలు వేయించడం. అటువైపు మేము వచ్చామంటే మమ్మల్ని తిట్టుకోని ఇల్లు లేదు. ఏం చేస్తాం మనకి అంటే వేరే ఎక్కడికో గ్రౌండ్కి వెళ్ళి ఆడే టైం ఉండేది కాదు. మా సందులోనే ఎన్నో ఎన్నో సార్ అర్థం టీపు వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా బాధపడి ఎందుకు ఇలా చేస్తారు. ఇన్నోవేటబుల్ అయిపోయింది. చెన్నైలో మాతి స్టూడియోస్ తీసేయడానికి రీజన్ ఏంటి సార్? ఆ రోడ్లు కొంచెం బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయి ఆ సరోనా స్టోర్స్ అన్నీ ఇంకొకటి వచ్చింది. ఓకే, వాళ్ళు చాలా ఇన్కన్వీనియన్స్ చేశారు మాకు. మొత్తం బండ్లు అన్నీ వచ్చేసి మా బండి బయటికి మొత్తం కొట్టు కస్టమర్లకంతా ఈ రోడ్డు ఇచ్చేసారు. అది ఒక మెయిన్ ప్రాబ్లం. అది కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే మీరు నమ్ముతారు ఈ పాట ఖచ్చితంగా బాగుంటుంది, ఇది శ్రోతలని అలరిస్తుంది, కొన్నేళ్ల పాటు గుర్తుంటుంది అనేది ఉంటుంది. అలా తీన్మార్లో ఒక పాట గురించి గెలుపు తలుపు తడితే ఆ సాంగ్ ఉంది, మీరు బాగా నమ్మారు మీరు కానీ డైరెక్టర్ గారు కానీ. కొంతమంది ఇది స్లోగా ఉంది, ఇది ఆల్బమ్కి సెట్ అవ్వట్లేదు, ఇది ఎక్కుతుందా ఎక్కదా, మిగతా అన్ని ఎనర్జెటిక్గా ఉన్నాయి అనేది. అలా బిగినింగ్ డేస్లో అసలు ఎవరు పట్టించుకోలే, కానీ బ్యాడే అన్నారు ఆ సాంగ్. లేటర్ ఆన్ అంటే ఓల్డ్ వైన్ లాగా ఇప్పుడు దాన్ని దాని వాల్యూ పెరిగిపోయి ఇప్పుడు తర్వాత అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రెగ్యులర్గా ఒక 4-5 నుంచి ఆ సాంగ్ వెళ్తూనే ఉంది రీల్స్లో కానీ ఆ లిరిక్స్ కానీ అందరికి. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు మీరు అన్నారు ఒక మీరు ఒక పాటని నమ్మారు ఆ పాట మంచి పాట ఇది ఖచ్చితంగా ఆడుతుందని, కానీ అప్పుడు డిసప్పాయింట్ అయి ఉంటారు అదే ఇదేంటి మంచి పాట కాదు. కానీ ఇప్పుడు మీరు నమ్మిన పాట ఇన్నేళ్ళ తర్వాత వస్తే మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా అట్లీస్ట్ ఏదో ఒకరోజు కానీ ఆడియన్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు బాణం లాంటి ఆడి ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియన్స్. అది ఎక్కడో ఉంటారు ఆడియన్స్ సాంగ్ కూడా ఎస్పెషల్ అంటే అది చాలు మాకు. మాకు ఎవరో ఒకళ్ళు అంది మేము వర్క్ చేసేది మిగతావి ఒక వ్యాపారాలు ఉంటాయి. కొంతమంది ఒక ఒక ప్రోడక్ట్ అమ్మాం డబ్బులు తీసుకున్నాం అయిపోయింది. మాది అలా కాదు, మాది పీపుల్ ఎంజాయ్ చేస్తేనే మాకు అది
అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని ఇది వచ్చినట్టు. ఆ డబ్బులు తీసుకోవడం అది అనేది ఏదో ఒక రొటీన్. ఇప్పుడు స్టూడియో మెయింటైన్ చేయాలి, మైక్స్ కొనాలి, ఎక్విప్మెంట్ కొనాలి, మాకు మెయింటెనెన్స్, ఇవి వీటి గురించి ఆలోచిస్తాం. కానీ డబ్బులు అనేది మెయిన్ కాదు. కళాకారుడికి వచ్చి పీపుల్ అప్రిసియేషన్, దాంట్లో ఇచ్చే ఒక ఆనందం, ఒక హ్యాపీనెస్ దేంట్లోనే రాదు. కిక్ నా అదేంటో, డబ్బులు డబ్బులు ఏమొస్తుంది. సో ఆ పాట రోజు ప్రూవ్ చేసింది మీ నమ్మకాన్ని ఇన్నేళ్ళ తర్వాత కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ అది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది ఆ మ్యూజిక్. అవును, అది చాలా ప్లేస్లో ప్లే చేశారు, ఫెల్ట్ హ్యాపీ. ఆ టైంలో ఏం సార్, ఆ త్రివిక్రమ్ గారు మిగతా వాళ్ళు కూడా ఆ సాంగ్ వద్దన్నారా? అంటే డిస్కషన్ జరిగిందని విన్నాను నేను. అంటే స్లో ఉంది గుర్తులేదు. మీ మ్యూజిక్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఒక రాగం నుంచి ఇంకొక రాగానికి ట్రాన్స్ఫర్మేషన్ చాలా, మీరు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు వాటితో చాలా పాటలకి. లైక్ విద్యాసాగర్ గారు, మన ఇళయరాజా గారు వాళ్ళు చేసేవారు, వాళ్ళ తర్వాత మీరే చేస్తారు ఆ ఎక్స్పెరిమెంట్లు ఒక రాగం నుంచి ఇంకో రాగాల మీద ఎక్కువ చేయడం. సో అది ఎలా సార్? రాగం అంటే ఇప్పుడు బాబు గారితో పనిచేసినప్పుడు నిన్నే మా చెప్తున్నాను, వాళ్ళు ఎలా ఇస్తారంటే ముందు లిరిక్స్ ఇచ్చేస్తారు. బాబు గారు, విశ్వనాథ్ గారు వాళ్ళతో పనిచేసినప్పుడు మొత్తం 6 పాటలు 6 లిరిక్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఓకే, దానికి కంపోజ్ చేయాలి. ఇలా చేసినప్పుడు బాబు గారు ఒక పర్టికులర్ సాంగ్, పల్లవి ఒక రాగం, ఫస్ట్ చరణం వేరే రాగంలో చేయాలి. ఓకే, రెండు చరణం వేరే తాళం, టెంపోని వేరే వేరు. ఇలా చేయమని వాళ్ళు చెప్పడం, వాళ్ళు అంటే దే గివింగ్ ఛాలెంజెస్ అన్నమాట. మీకు అక్కడ కూర్చొని వాళ్ళు ఎదురుకుండా కూర్చొని చేయాలి. అది 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 అసలైన ఛాలెంజెస్ అంటే అవే. వాళ్ళతో పని చేస్తేనే అసలైన ఛాలెంజ్ వస్తాయి. సో మీకు అక్కడ నుంచి వచ్చింది ఎక్స్పెరిమెంట్ చేయడం? ఇప్పుడు రిక్వైర్మెంట్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ట్రూ. ఇప్పుడు నేను నా ఫస్ట్ సినిమా నుంచి అంటే మా సీరియల్స్కి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి డ్యాన్స్ ఓరియంటెడ్ సాంగ్స్ ఎక్కువ. బట్ దాంట్లో కూడా నేను మ్యాక్సిమం మెలడీ ఉండేలానే చూస్తాను. అంటే మెలడీ ఈజ్ వాట్ టేక్ హోమ్, అది షెల్ఫ్ లైఫ్ దా మెలడీకే ఉంటుంది. ఎంత బీట్స్ ఎంత ప్రోగ్రామింగ్ చేసే ఏమి ఉండదు. అసలు పాట మెయిన్ బాగుండాలి, అదంతా ప్రోగ్రామింగ్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందాక మెలడీ గురించి మాట్లాడుతున్నప్పుడు మెలడీ గురించి అంటున్నట్టు హీరో ఇంట్రడక్షన్ సాంగ్లు కానీ మిగతా మా సాంగ్లు కానీ ఇంత లైఫ్ టైం ఉండదు. మీకు ఇప్పటికీ మిమ్మల్ని ఆరాధించడానికి కానీ మీ పాటలు వింటూ మిమ్మల్ని ఒక మెలోడీ బ్రహ్మ అని బిరుదు ఇవ్వడానికి కానీ మెలోడీసే కారణం. సో ఆ మెలోడీస్ చేసేటప్పుడు మీరు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేసేవారా, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా ఉండాలి ఇది సాంగ్? అంటే అలాగంత కాదు, మెయిన్గా ఒక మ్యూజిక్ ఒక ఒక పాట కంపోజ్ చేస్తున్నాం అంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్. సోషల్ రెస్పాన్స్, మనం పొల్యూషన్ క్రియేట్ చేయకూడదు. మ్యూజిక్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవి కూడా మనసులో పెట్టుకోవాలి. ఒక లెవెల్కి మంచి మ్యూజిక్, ఆ మ్యూజిక్ చేస్తూ ఆ సినిమాకి కూడా యూస్ అవ్వాలి కదా. ఆ హీరో, ఆ హీరోని బట్టి ఆ వాయిస్లు కానీ ఆ ప్రోగ్రామింగ్ కానీ ఆ ఇది ఆ రిధమ్ కానీ, సో ఇట్స్ ఆల్ రైట్ ప్యాకేజ్.